హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో బిల్వపత్రం యొక్క మొక్క గురించి తెలుసుకుందాం. భగవంతుడు శివునికి బిల్వపత్రాలు ఎక్కువగా అర్పిస్తారు. శ్రావణ మాసంలో ఈ చెట్టుకు విశిష్టమైన మహిమ ఉంటుందంటారు. బిల్వపత్రం భగవంతుడు శివునికి అతి ప్రియమైన ఆకు. బిల్వపత్ర వృక్షం ముళ్లను కలిగి ఉంటుంది, అలాగే వాటి ఆకులను భగవంతుడు శివునికి అర్పిస్తారు. ఈ చెట్టుకు మూడు మూడు ఆకులుగా బిల్వపత్రాలు ఉంటాయి. బిల్వపత్ర వృక్షానికి పెద్ద పెద్ద ఆకారంలో కాయలు వస్తాయి. ఇవి శీతల ప్రకృతిని కలిగి ఉంటాయి, అలాగే కడుపుకు సంబంధించిన సమస్యలు దూరం చేయడానికి ఉపయోగపడతాయి. ఆయుర్వేదంలో బిల్వ వృక్షం యొక్క అన్ని భాగాలను ఉపయోగిస్తారు. దీని వేరు, కాండం, ఆకులు, కాయలు. మనం ఈ వీడియోలో కేవలం బిల్వపత్రం యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. బిల్వపత్రం పూజల్లోనే కాకుండా శరీరానికి కూడా మంచి ఔషధం అండి. మనం ఇప్పుడు బిల్వపత్రం మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. జ్వరం వచ్చినప్పుడు బిల్వపత్రాలను నీటిలో మరిగించి కషాయం చేసి రోజుకు రెండు సార్లు తాగినట్లయితే అనేక లాభాలు ఉంటాయండి. ఏవైనా కీటకాలు, తేనెటీగలు కుట్టినట్లయితే అలాంటప్పుడు బిల్వపత్రాలను దంచి వాటి రసాన్ని తీసి ఆ ప్లేస్లో రాసినట్లయితే త్వరగా ఉపశమనం కలుగుతుంది, అలాగే మంట తగ్గుతుంది. హృదయ రోగానికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. దానికోసం బిల్వపత్రాల యొక్క కషాయం చేసుకుని రోజుకు రెండు సార్లు తాగడం వల్ల హార్ట్ ఎంతో హెల్తీగా తయారవుతుంది, అలాగే హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. ఇది శ్వాస రోగాలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. బిల్వపత్రాల నుండి రసాన్ని తీసి ఉదయం సాయంత్రం తాగినట్లయితే చాలా లాభం కలుగుతుంది. ఫ్రెండ్స్, ఎండాకాలంలో చాలామందికి నోటిలో పుళ్ళు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు లేత బిల్వపత్రాలను నమిలినట్లయితే నోటిపూత, నోటిలో పుండ్లు వంటివి తగ్గుతాయి. ఫ్రెండ్స్, కాలం మారే కొద్దీ దగ్గు, జలుబు వంటివి అధికంగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు బిల్వపత్రాల రసంలో కొద్దిగా తేనె కలిపి రోజుకు రెండు సార్లు సేవించినట్లయితే వెంటనే దగ్గు, జలుబు, జ్వరం తగ్గుముఖం పడుతుంది. బిల్వపత్రం ఆకు రసం తాగడం వల్ల కడుపులోని కీటకాలు చనిపోతాయి, అలాగే కడుపుకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. వీటితో పాటు చిన్నపిల్లలకు కడుపు నొప్పి ఉంటే బిల్వపత్రం యొక్క ఒక్క స్పూన్ రసాన్ని తాగినట్లయితే కడుపు నొప్పి తగ్గుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.